నేను అడ్వైస్ చేస్తాను బై డిఫాల్ట్. ఎందుకంటే ఇంప్లాంట్ పెట్టుకోండి ఈసారి మీరు. ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా పళ్ళని మళ్ళీ హెల్ప్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడైతే సింగిల్ పళ్ళు ఆల్రెడీ మీరు హెల్ప్ తీసుకున్నా అక్కడ క్యాపులు వేసేసి ఎక్కడైతే పని లేదో అక్కడ ఇంప్లాంట్ పెట్టేసుకుంటే మిగతా పళ్ళన్ని కూడా హెల్దీగా ఉంటే ఇంప్లాంట్ ఫెయిల్ అవ్వడం అనేది ఉండదమ్మా, అది ఉంటది, హ్యాపీగా ఉంటది. ఇప్పుడు మా మేము కూడా 10-15 సంవత్సరాలు పైన వేసిన ఇంప్లాంట్లు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి జస్ట్ మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు అదే ఆప్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో పేషెంట్లు ఎవరికైనా కూడా ఇలాంటి డౌట్స్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా 52 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసే స్క్రీన్ మీద నెంబర్ 4142000 నెంబర్. ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్నా మమ్మల్ని మా హెల్ప్ కావాలని అనిపించినా కూడా మీరు దాన్ని కాంటాక్ట్ చేసి మమ్మల్ని అప్రోచ్ అయితే మీ ప్రాబ్లమ్స్ ని ఎలా ఈజీగా సాల్వ్ చేసుకోవాలి అనేది మేము గైడెన్స్ ఇస్తాం. ఇంక్లూడింగ్ బెంగళూరులో 6 బ్రాంచ్లు ఉన్నాయి. యలహంక, జయానగర్, ఎలక్ట్రానిక్ సిటీ, బెలందూర్ అండ్ మల్లేశ్వరం, బసన్నగూడి. 6 బ్రాంచ్లు ఉన్నాయి. 6 బ్రాంచ్ల్ని కూడా కనెక్ట్ చేసేది ఆ నెంబరే. ఇంట్రెస్టెడ్ ఉన్న ఎవరన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండి. కొంతమందికి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ముందర పళ్ళు విరిగిపోతాయి. సో దీనికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? చాలా చక్కగా ఉన్నాయమ్మా. ముందర పళ్ళు ఊడిపోతే ఆ పన్ను పట్టుకుని అలాగే 6 గంటల లోపల వస్తే మళ్ళీ అదే పన్ను రీప్లాంట్ చేసి ఆ పన్నుని స్ప్లింటింగ్ చేసి కాపాడొచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలా లేట్ అయిపోయింది కాదు అంటే ఎక్కడైతే పన్ను లేదో అక్కడే ఇంప్లాంట్ చేసి పన్ను పెట్టి అట్నుంచి ఆఫీస్కి పంపించవచ్చు పర్మనెంట్ గా. ఇది సెకండ్ అడ్వాన్స్మెంట్. థర్డ్ అడ్వాన్స్మెంట్, సగం సగం విరిగిపోయినా కూడా దాన్ని కంపోజిట్ అనే మెటీరియల్ తో బిల్డప్ చేసి యాక్సిడెంట్ అయింది, పళ్ళు విరిగిపోయినాయి అని కూడా ఎదుటి మనిషి తెలియనంత నేచురల్ గా ఆ పళ్ళని షేప్ చేసి మళ్ళీ నార్మల్ సైజ్ కి తెచ్చి పంపించేయచ్చు. సో కొంతమంది ముందర పళ్ళు యాక్సిడెంట్స్ రంగు మారిపోతుంటాయి. వీటికి కూడా రూట్ కెనాల్ చికిత్స చేసి పైన క్యాప్ వేయడం ద్వారా నార్మల్ గా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, రంగు మారిపోయింది అన్న విషయం కూడా ఎదుటి మనిషికి తెలియకుండా నేచురల్ చేయగలుగుతుంది. జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాం. సో ముందర పళ్ళల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇబ్బంది పడద్దు. దాన్ని నార్మల్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సందులున్నా, వంకర పళ్ళున్నా, ఎత్తు పళ్ళున్నా, లేకపోతే పళ్ళు సగం సగం విరిగిపోయి ఉన్నా, పళ్ళు మొత్తం ఊడొచ్చేసినా, పళ్ళు కదిలిపోతున్నా, వీటిలన్నింటినీ కూడా నార్మల్ తీసుకురావచ్చు అండి. పర్మనెంట్ గా ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ వాడతాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. చాలా కొంత యాక్యురసీ ఉంటుంది వాళ్ళకి, మేము ఇలానే ఉండాలి, మేము ఇలా అందంగా నవ్వాలి అని. కానీ కొంత ఏజ్ రీత్యా కొంత వయసు పెడుతుంటే రంగు మారిపోతుంటాయి. వాళ్ళు అనుకుంటారు ఏజింగ్ ప్రాసెస్ కాబట్టి మేము నార్మల్ తీసుకురావాలి. కానీ నార్మల్ తీసుకురావచ్చు వాటిని. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవే. పళ్ళకు పట్టిన కలర్ ని పక్కకు పంపించేస్తాం అంతే. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సైజు రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటాయి. అన్ని చక్కగా ఉంటారు. ముక్కు బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, అన్ని బాగుంటాయి. కానీ నవ్వితే వాళ్ళు అందంగా లేనట్టు కనపడతారు. దాని స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ ఫేస్ సైజు షేప్ కి పళ్ళ సైజు షేప్ ని మ్యాచ్ చేసామనుకోండి, దే లుక్ గార్జియస్. ఎక్స్ట్రాడినరీ చేంజ్ వాళ్ళలో కనపడుతుంది. సో ఇలా రకరకాలుగా వాళ్ళ అపీరెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఎవరైనా కూడా మా బ్రాంచ్, మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ ని చూస్ చేసుకుని వెళ్లి కూర్చుని ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ ముందువి, ట్రీట్మెంట్ తర్వాతవి, మీకు దగ్గర రిలేటెడ్ గా ఉండే కేసెస్ అన్ని చూపెడతారు. ఎందుకంటే డైలీ చేసే కేసెస్ మేము అవే. ఎక్కువ స్మైల్ డిజైనింగ్ ఇంప్లాంట్స్ చేస్తాం కాబట్టి సో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మీకు సిమిలర్ కనబడితే మీకు చూస్తే అట్లీస్ట్ క్లారిటీ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వెళ్లి చూడండి, మీకు అర్థం అవుతుంది ఎంత మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అపీరెన్స్ లో ఉండేది అనేది. ఓకే డాక్టర్. లేడీస్ లో చాలా మందికి డెలివరీ టైంలో పళ్ళు గ్యాప్స్ వస్తూ ఉంటాయి. అవునమ్మా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ టైంలో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్, డెలివరీ టైం అని చెప్పలేం కానీ లేడీస్ లో బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు రకరకాల స్టేజ్ల్లో బాగా ఒత్తిడికి గురవుతుంది వాళ్ళు శారీరకంగా. లైక్ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు, డెలివరీలు అయినప్పుడు, మెనోపాజ్ దశలోని, ఇంట్లో ఉండే స్ట్రెస్, అలాగే ప్రొఫెషనల్స్, ఇలా మల్టీ టాస్కింగ్ లేడీస్ చేయడం వల్ల ఎక్కువ వాళ్ళు ఒత్తిడికి గురవుతారు నెంబర్ వన్. నెంబర్ టూ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మూడు, డైట్ కరెక్ట్ గా పాటించరు. కానీ లేడీస్ అందరిలో కూడా కావాల్సినవి రెండే. ఒకటి, అందంగా ఉండే పలువరుస, తెల్లగా ఉండే పలువరుస, అట్రాక్టివ్ గా ఉండే పలువరుస కావాలి. రెండోది, నోరు దుర్వాసన రాకుండా హెల్దీగా ఉండే పళ్ళు కావాలి. ఇవి రెండు కావాలి అంటే వాళ్ళ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటే హెల్దీగా ఉండే పళ్ళు ఉంటాయి. లేకపోతే ఈ చిగుళ్ళు బలహీన పడడం వల్లే ఒక వయసు తర్వాత, సే డెలివరీల తర్వాత గానీ, మెనోపాజ్ దశ తర్వాత గానీ, అంటే 35 దాటిన వాళ్లలో ఎక్కువగా పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం, పళ్ళు వదులవుతున్నట్టు అనిపించడం, చిగుళ్ళు కిందకి జారిపోవడం లాంటి సింప్టమ్స్ చాలా మందిలో కనపడతాయి. వాళ్ళు రియలైజ్ అవుతుంటారు మధ్యాహ్నానికి నోరు స్మెల్ వస్తుంది అని చెప్పి. ఇవన్నీ కూడా వాళ్ళలో వచ్చే చేంజెస్. కాబట్టి ఇవన్నీ రివర్సిబుల్లే. ఖచ్చితంగా పర్మనెంట్ చేంజెస్ అయితే డెఫినెట్ గా కాదు. ఇలాంటి చేంజెస్ కనిపిస్తుంటే ఒకసారి మీరు సింపుల్ పని చేయాల్సింది ఏంటంటే పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేయించుకోండి. వెంటనే సింప్టమ్స్ అన్ని ఆగిపోతాయి. రెండో పాయింట్, పళ్ళు సందులు రావడం వెంటనే ఆగిపోతాయి. చిన్న చిన్న సందులుగా ఉంటే క్లోజ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ కాంపోజిట్ అనే మెటీరియల్ ఫిల్అప్ చేస్తే మీ సందులు క్లోజ్ అయిపోయి మీరు ఎప్పటిలాగే
బ్యూటిఫుల్ గా కనపడతారు. పళ్ళు రంగు మారుతున్నా కూడా టూత్ వైట్నింగ్ చేయించుకుని పళ్ళు నార్మల్ తెచ్చుకోండి. అది లాంగ్ రన్ ఎలా ఉండాలని డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అది పాటిస్తే ఎప్పటికీ మీ పళ్ళు తెల్లగా మెరుస్తూనే ఉంటాయి. ఓకే అండి, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, మల్లారెడ్డి గారు మీ ప్రాబ్లం చెప్పండి. హలో, హలో చెప్పండి. మేడం నా పేరు మల్లారెడ్డి అండి, హైదరాబాద్ కి వెళ్ళి. చెప్పండి మల్లారెడ్డి గారు. మా పాప ఉందండి, 10 ఇయర్స్ పాప. ఓకే, పాపకి పళ్ళు ఊగుతున్నాయి, బట్ అవి ఊసుకోకముందుకే మళ్ళీ దాని బ్యాక్ సైడ్ లో పళ్ళు వస్తున్నాయి. పెద్ద పాప కట్టినా అయితే చిన్న పాప కూడా సేమ్ అట్లనే అవుతున్నాయి. ఇలాగా ఇది ఇట్లానే కంటి 10 ఇయర్స్ కి ఇది జనరల్ గా కనపడదు. ఇది 6-7 సంవత్సరాలకి పళ్ళు 2 వరుసలో రావడం అనేది కనపడుతుంది. ఎస్పెషల్లీ కింది పళ్ళల్లో కనపడుతుంది అది. అంటే ఒక ముందు పళ్ళు ఊడకుండానే వెనకాతల నుంచి అశ్వదంతాలు మొలిచేస్తుంటాయి, కానీ 10 ఇయర్స్ వచ్చింది కూడా కనపడుతుంది. అంటే లోపల చిగురు బాగా మందంగా ఉంది అని అర్థం అండి. దానికి అందుకని పన్ను ఊడిపోవట్లేదు. డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి మీరు తప్పనిసరిగా, లేకపోతే వంకర పళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు హైదరాబాద్ నుంచి కాబట్టి ఒకసారి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ కి మీ పాపను తీసుకుని వెళ్ళండి. ఒక ఎక్స్రే తీసి చిన్న 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 ట్రీట్మెంట్స్ ఉంటాయి అంతే. ఆ ముందర పళ్ళు తీసేయడం, పెనకాతల పళ్ళు ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి అని చెప్తారు. ఒకసారి తీసుకువెళ్లి వెంటనే రియాక్ట్ అయితే వంకర పళ్ళు ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ ని అవాయిడ్ చేయొచ్చు. పేరెంట్స్ అందరూ కూడా అసలు జనరల్ గా చెప్పాలి అంటే పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించాలి. పాల పళ్ళు పోయి శాశ్వతంతాలు మొలిచే టైంలోనే పేరెంట్స్ ప్రతి 8 నెలలకి ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకురావడం, చెకప్ చేయించడం లాంటివి చేయాలి. కానీ ఇప్పుడు పేరెంట్స్ కి అంత టైం లేదు, అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే నేను షార్ట్ కట్ చెప్తున్నాను మీకు. పిల్లలు ఎవరైతే 11-12 సంవత్సరాల పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ టైంలో ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకురండి. తీసుకొస్తే ఏంటంటే పాల పళ్ళు అన్ని ఊడిపోయినాయా, శాశ్వతంతాలు అన్ని మొలిచినాయి అని డాక్టర్ గారు ఆదాశలోనే చూసి చెప్పేస్తారు. అప్పుడు ఈజీగా ఎక్కడైనా ఇరుక్కుపోతే పాల పళ్ళు అవి తీసి శాశ్వతంతాలు వచ్చే ఏర్పాట్లు అప్పుడే చేస్తారు. చాలా మంది పేరెంట్స్ అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల 20-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాల పళ్ళు ఉండిపోయి శాశ్వతంతాలు పైన ఇరుక్కుపోతూ ఉంటాయి, వంకర పళ్ళు వచ్చేస్తుంటాయి. కొన్ని పాల పళ్ళు నోట్లో ఉండిపోవడం వల్ల లోపల ఎముకలోనే శాశ్వతంతాలు మిగిలిపోతుంటాయి. దీనివల్ల చిరునవ్వు పాడైపోతుంది. తర్వాత ఫ్యూచర్ లో కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ చేయించుకుని ఉంటారు. ఒకటి, రెండోది పిపి పళ్ళు లేకుండా చూసుకోండి. అలా చూసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండే శాశ్వతంతాలు వచ్చేస్తాయి. మూడోది ఇంపార్టెంట్ ఏంటి, 2.5 సంవత్సరాల తర్వాత పిల్లలకి ఎలాంటి హ్యాబిట్స్ లేకుండా చూసుకోండి. పాల్సిస్సా, నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే డాక్టర్ని తీసుకెళ్లి వెంటనే మాన్పించేస్తే బై డిఫాల్ట్ వాళ్ళకి చక్కగా ఉండే చిరునవ్వు రావడం తప్పనిసరి జరుగుతుంది. హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తే మటుకు డెఫినెట్ గా పళ్ళు ఎత్తొచ్చేస్తాయి, ఈ ఎముకలు కూడా ఎత్తొచ్చేస్తాయి. సో పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకుంటే పిల్లల భవిష్యత్తు అందంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా హెల్ప్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000, దానికి కాల్ చేస్తే మా డాక్టర్స్ అందరూ కూడా మీకు హెల్ప్ చేయడానికి ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మాకు మళ్ళీ అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి. హలో, హలో ప్రసాద్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. హలో, హలో వింటున్నా వింటున్నా. మేడం గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. ఓకే, సమస్య ఏంటి మీది? మా మిస్సెస్ ది ఒక 8 ఇయర్స్ ముందు. హలో, హలో వింటున్నాను సార్, చెప్పండి. 8 ఇయర్స్ ముందు టీత్ తీయించాం మేడం. ఓకే, 8 సంవత్సరాల ముందు టీత్ తీయించాం మేడం. ఓకే ఫైన్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి, పళ్ళు పెట్టించుకోవాలా? పళ్ళు పెట్టించుకోవాలా, నెక్స్ట్ అది బాగా డామేజ్ అయ్యి లోపల నుండి బ్లడ్ వస్తుందండి. చిగుళ్ళు పాడైపోయినాయి. ఎంత ఏజ్ ఉంటుంది మీ వైఫ్ కి? 28 ఉంటుంది మేడం. 28 ఇయర్స్ కి? ఓకే, టూ యంగ్, చాలా చిన్న ఆమె. ఇప్పుడే చిగుళ్ళు పాడైపోవడం ఏంటండి ప్రాబ్లం? చాలా ఎక్కువ ఉంది కదా. సరే, ఓకే అమ్మ. సార్ మీరు ఏం చేస్తారంటే, విశాఖపట్నంలో 2 బ్రాంచ్లు ఉన్నాయి, కొత్త ఎన్ఐడి కొత్త రోడ్ లో ఒకటి, రామాటాకిస్ లో ఒకటి. అక్కడికి వెళ్తే ఎందుకు ఆవిడ చిగుళ్ళ వ్యాధి డెవలప్ అయింది అనేది ఒకసారి చూస్తారు. చూసి వెంటనే చిగుళ్ళని క్లీన్ చేస్తారు. వెంటనే ఆ బ్లడ్ కారడం అనేది ఆగిపోతుంది. అది ఎప్పుడైతే ఆపేసామో నోట్లో గట్టిగా ఉండే పళ్ళ ఆరోగ్యం హ్యాపీగా కాపాడగలుగుతాం. ఇంకొకటి పాయింట్ ఏంటి, పన్ను పీకిచ్చారన్నారు కదా, అక్కడ పన్ను పెట్టించండి. మీకు 2 విధాలుగా ఇందాక నుంచి నేను చెప్తున్న విధంగా ఇంప్లాంట్ పద్ధతులన్న పెట్టించండి, లేదా బ్రిడ్జ్ పద్ధతులన్న పెట్టించండి. అలా పళ్ళు లేనప్పుడు వెంటనే పళ్ళు రీప్లేస్ చేస్తే మీరు నమిలి తినడానికి ఉపయోగకరంగా ఉంటుంది. త్వరగా ఏజింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వదు. చాలా మంది నోట్లో 1 లేదా 2 పళ్ళు లేకపోతే ఇటుపక్క నమిలి తినేస్తుంటారు, ఇటుపక్క ఖాళీ ప్లేస్ అలానే ఉంచుకుని. అలా ఎప్పుడు చేయకూడదండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉండే పళ్ళు ఆ ఖాళీ స్థలంలోకి జరిగిపోయి ఈ పళ్ళ మధ్య సందులు వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే త్వరగా మొహంలో ముడతలు వస్తాయి, ఎందుకంటే లోపల సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ ఉండవు కదా, ఉన్న ఏజ్ కన్నా మీరు పెద్దగా కనపడతారు.
మూడోది ఏంటి, ఎక్కడైతే పళ్ళు లేవో అటు పక్కన నమిలి తింటారు పేషెంట్లు ఎలాగో, వాళ్ళ సైకాలజీ అలానే ఉంటుంది. ఎందుకంటే అక్కడంత ఆహారం వెళ్ళిపోతుంది కాబట్టి పళ్ళున్న వైపే నములుతూ ఉంటారు. అలా నమిలి తినడం వల్ల ఒక పక్క లోడ్ ఎక్కువ పడిపోయి అక్కడ అరిగిపోతుంది. అక్కడ పళ్ళు నమిలి తినే సామర్థ్యాన్ని పోగొట్టుకుంటాయి. ఇంకో పక్కన పళ్ళు లేకపోవడం వల్ల నమిలి తినే సామర్థ్యం బై డిఫాల్ట్ ఉంటుంది. ఇలా మొత్తం పళ్ళ సెట్ అంతా కూడా దెబ్బతింటుంది నోట్లో ఒకటి లేదా రెండు పళ్ళు లేకపోతే. సో అప్పుడు వచ్చి మీరు ఇన్ని కరెక్ట్ చేసుకునే కన్నా వెంటనే ఎక్కడ పన్ను లేదో అక్కడ రీప్లేస్ చేసుకుంటే చాలా సమస్యలు అవాయిడ్ చేసేవాళ్ళు అవుతారు, మిగతా పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారు. నేను ఎక్కువ స్ట్రెస్ చేసి ఎప్పుడు ఏ విషయం నేను చెప్తానంటే పళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఒరిజినల్ పళ్ళు పోకుండా ఎలా ఉండాలి అన్న దాని మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. ఎందుకంటే హెల్దీగా ఉండాలి అందరూ అనే పాయింట్ మీద. ఓకే డాక్టర్, ఇప్పుడు బ్రషింగ్ టెక్నిక్స్ చాలా మందికి తెలీదు, ఎంతసేపు బ్రష్ చేయాలి, ఎన్ని టైమ్స్ చేయాలి అనేది. అలాగే బ్రషెస్ కూడా చాలా రకాలుగా వచ్చాయి, జిగ్జాగ్ అని, అట్లా ఎలాంటి బ్రషెస్ యూజ్ చేయాలి అనేది కూడా తెలీదు. సో జిగ్జాగ్ బ్రష్లతో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు తెల్లగా అవ్వండి. బ్రషింగ్ అనేది ప్రాపర్ గా నోట్లో ఇరుక్కున్న ఆహారాన్ని తీయడానికి, పళ్ళల్లో ఇరుక్కున్న పాచిని క్లీన్ చేయడానికే తప్ప పళ్ళు తెల్లగా మెరవడానికి గాని, ఎన్ని రకరకాల పేస్ట్లు వాడినా రకరకాల బ్రష్లు వాడినా కూడా మీరు కరెక్ట్ పద్ధతుల్లో 4 నిమిషాలు మించకుండా బ్రష్ చేస్తే సరిపోతుంది. అంతకు మించి మీరు ఏం చేసినా దాని పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అరగంట పళ్ళు తోమం కదా ఇప్పుడు మా పళ్ళు తెల్లగా మెరవాలి అని కొంతమంది వాదిస్తారు, చాలా తప్పు, అలా ఎప్పుడు జరగదు. పళ్ళు తెల్లగా చేయడానికి మటుకు ఉపయోగపడదు బ్రషింగ్ అనేది. అలాగే పేస్ట్ కూడా డెఫినెట్ గా అలా ఉపయోగపడదు. వైట్నింగ్ టూత్ పేస్ట్ అని యాడ్లు వస్తుంటాయి, మీరు ఒకసారి చేతిలో పట్టుకుని చూడండి, మీరు నార్మల్ టూత్ పేస్ట్ ని వైట్నింగ్ టూత్ పేస్ట్ ని, వైట్నింగ్ టూత్ పేస్ట్ గరుగ్గా ఉంటుంది. అలా చేయడం వల్ల ఏంటి, ఆ గరుకు దాని మీద పెట్టి రుద్దేయడం వల్ల ఇన్స్టెంట్ గా తెల్లగా అయినట్టు అనిపిస్తాయి తప్ప పళ్ళేం తెల్లగా, పైగా పై పొర అరిగిపోవడం వల్ల ఎక్కువ సెన్సిటివిటీ అనే సమస్యకి ఎదురవుతూ ఉంటారు. సో డోంట్ బిలీవ్. అలాగే సెన్సిటివిటీ కూడా కొంతమంది పేస్ట్లు వాడుతూ ఉంటారు, అది కూడా చాలా తప్పు. సెన్సిటివిటీ అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తుంది. సెన్సిటివిటీ ఏంటి, వేడి పులుపు తీపి చల్లదనం తీసుకుంటుంటే పళ్ళు జివ్వుమని లాగడం, దాన్ని పేస్ట్ వాడతారు. ఇప్పుడు రంధ్రాలు పడడం వల్ల మీకు సెన్సిటివిటీ ఉందనుకోండి, పేస్ట్ వాడితే మీకు సెన్సిటివిటీ తగ్గుతుందా, తగ్గదు. చిగుళ్ళు కిందకి జారిపోవడం వల్ల సెన్సిటివిటీ ఉందనుకోండి, మీరు పేస్ట్ వాడడం వల్ల తగ్గుతుందా, తగ్గదు. లేకపోతే క్యావిటీస్, ఈ చిగురికి పందికి మధ్యన అడ్డంగా పన్ను కట్ అయిపోయింది అనుకోండి, పేస్ట్ వాడడం వల్ల తగ్గుతుందా, బై డిఫాల్ట్ తగ్గదు. సో సెన్సిటివిటీ ఏ రీజన్ వల్ల ఉందని తెలుసుకుని డాక్టర్ గారు హెల్ప్ తో దాన్ని తగ్గించుకోవాలి తప్ప, మీరు పేస్ట్ వాడడం వల్ల పళ్ళు తెల్లగా కావు, మీరు పేస్ట్ వాడడం వల్ల సెన్సిటివిటీ తగ్గదు, మీరు పేస్ట్ వాడడం వల్ల చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ పోదు, బై డిఫాల్ట్ ఇవన్నీ కూడా అపోహలు అబద్దాలే, అలా ఎప్పటికీ జరగదు. అలా చేస్తూ టైం కిల్ చేయడం వల్ల సమస్య కాంప్లికేట్ అయ్యి అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి. అప్పటికైనా ఇనీషియల్ స్టేజెస్ లోనే వస్తే మీకు టైము డబ్బులు మీకు మిగులుతాయి. ట్రీట్మెంట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడంలో మీరు ఎఫిషియెంట్ గా ఉంటాం, ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఓకే డాక్టర్, నోటి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే పార్థ డెంటల్లో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది పేషెంట్స్ కి అందుబాటులో అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.